విడి న్యూస్ వార్తా తరంగాలు ఇది ప్రజల అంతరంగాలు శ్రీ 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 సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా పద్మావతి కాలనీ అయ్యప్ప కొండ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సేవాలాల్ మహారాజ్ గుడిలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన నేతలు గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు విద్యార్థులు గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పేదలు వస్తే బట్టలు ఇటలు కూడా ఏర్పాటు చేసినట్లు చేద్దాం చేసి ఇక్కడ పెళ్లి చేసుకొని అక్కడ భోజనం పెట్టుకునేటట్లు సామూహికంగా కూడా ఒక 20-30 పెళ్లిలు కూడా ఇలా చేసి 20-30 పెళ్లిలకు భోజనం పెట్టేటట్లు సంవత్సరానికి ఒకసారి పెళ్లి చేద్దాం ఆ పెళ్లిలకు నా వంతు సహకారం ఇస్తా భోజనాలు గిన్నెలు పెట్టిస్తా భోజనాలు గిన్నెలు పెట్టించి అవన్నీ చేస్తా కూర్చో భోజనాలు పెట్టించి వాళ్ళకు చేద్దాం సాంప్రదాయంగా ఎక్కడ ఏ జిల్లా లేనిది పెళ్లి పైసలు లేక పెళ్లి చేయలేదనేది లేకుండా సామూహికంగా ఇక్కడ మనం గిరిజనులకు పెళ్లి చేసి భోజనాలు పెట్టి మంచిగా మంచి బట్టలు తిండి మంచిగా పెట్టి శివలాల్ మహారాజ్ దగ్గర పెళ్లి చేసినట్లు ఆచరిస్తే ఫ్యూచర్లో ఇంకా మంచిగా మనకందరికి ఒక భరోసా ధైర్యం అరే మాకు గుడి ఉంది ఫస్ట్ క్లాస్ కమ్యూనిటీ హాల్ కూడా అది మ్యారేజ్ హాల్ కూడా మంచిగా చేస్తారు అద్భుతంగా లోపల మంచిగా పాలిష్ బండలు ఇలిష్ బండలు రాజు పైకిరా మన డిడి గారు ఓ డిడి గారు ఇక్కడైనా ఓ ఇక్కడ ఇది ఇక్కడ నేను చెప్పేది లోపల పాలిష్ బండలు ఇట్లా అన్నీ కూడా అద్భుతంగా ఉండాలి ఆతపాలు తెలియకుండా మరుసారి సార్ నేను దగ్గర ఉండి మంచి పాలిష్ బండలు వేపించి ప్రైవేట్లో ఉండేటట్టు ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఉండేటట్లు ఫస్ట్ క్లాస్ చేయండి చేసి ఇక్కడ పెళ్లి అక్కడ భోజనాలు ఏర్పాటు చేద్దాం ఇది అద్భుతమైన క్షేత్రం బ్రహ్మాండంగా ఉంది ఇంత మంచి అద్భుతంగా ఎక్కడ కూడా ఉండదు కనుక ఈ ఇక్కడ దాదాపు మన మహబూబ్ నగర్ జిల్లాలో 25 కోట్లతో గిరిజనులకు మనం పనులు చేస్తున్నాం గత 4-5 సంవత్సరాలుగా ఎంబడి పడంగా పైసలు ఇచ్చి ఈ లెవెల్కి వచ్చింది నెక్స్ట్ ఇయర్ 100% నెక్స్ట్ 1-2 మంత్స్లో ఇవన్నీ కంప్లీట్ కావాలి 2 హాస్టల్స్ అయిపోయినాయి ఇప్పుడు స్కూల్ అయిందా ఓపెన్ చేయాలి స్కూలు హాల్ ఒకటే రోజు ఓపెన్ చేద్దాం స్కూల్ హాల్ ఒకటే ఓపెన్ చేసి టెంపుల్ శివలాల్ మహారాజ్ టెంపుల్ని కూడా ప్లాన్ వేయించింది కదా ప్లాన్ ఇప్పించి తొందరలోనే నేను మీకు అన్ని ఏర్పాట్లు చేస్తా మీరు చేయాల్సింది సంవత్సరానికి మన పెళ్ళిళ్ళు ఎప్పుడైతే పెళ్ళిళ్ళ కార్యక్రమం 25-30 పెట్టుదాం స్టార్ట్ చేద్దాం 20 మంది పేదవాళ్ళకు పెళ్ళిళ్ళు అని 20 మంది దీన్ని పేర్లు నమోదు చేసుకొని ఆ పేదవాళ్ళకి 20 మందికి చేద్దాం ఇంకెవరైనా మంచిగా మనం ముందుకు వస్తే ఇంకా అట్లా పెంచుకుంటూ పోదు చేద్దాం ఈ రాష్ట్రంలో మనకు ఒక భరోసా ఇచ్చింది ఇలా ఎవరు ఏ ప్రభుత్వం అనేది ఒకటి ఆలోచన చేసుకోండి రిజర్వేషన్ల విషయంలో కానీ ఇంకా అనేక రకాల విషయంలో కానీ ఎంతోమంది మన కడుపు మీద కొట్టాలని ప్రయత్నం చేస్తున్నా ఇవాళ ప్రభుత్వం అండగా ఉంది వేరే పార్టీలు మీరు చూస్తున్నారు ఆ పార్టీలు ఉన్నట్టు ఒకడేమో రిజర్వేషన్ పీకేయాలంటాడు ఇంకోడేమో ఉండాలంటాడు 2 ద్వంద్వ విధానాలు ఉన్నాయి ఇవాళ ఈ పార్టీలో ఈ ప్రభుత్వంలో మీకు ఒకటే విధానం ఉంది మీకు మంచి చేయడం తప్ప కనుక ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అసత్య ప్రచారాలు అవి ఇవి తిప్పి కొట్టాలి మనకు మెయిల్ చేసే వాళ్ళకు శివలాల్ వారధి వారసత్వం ఎట్లుంటుంది శివలాల్ మహారాజ్ది మన సాయం చేస్తే మర్చిపోని జాతి మనది మనకి ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఒక కాలు అటు ఒక కాలు ఇటు వరకు ఉండొద్దు అందరు ఏకతాటిపోయి ఉండి మీరు ఎంత బలపరిస్తే మన నాయకుడు కేసీఆర్ గారు ఇంకా అంత అత్యంత అద్భుతంగా మనం చేయడానికి ఉంటుంది ఈ జిల్లాను ఇంకా ఇతర జిల్లాలు ఆదర్శంగా తీసుకునేటట్లు ఖచ్చితంగా చేద్దాం శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ మళ్ళొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ మీరు నెక్స్ట్ కొనసాగించండి నాకు హైదరాబాద్లో 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి స్పోర్ట్స్వి రకరకాలు ఉన్నాయి ఈడ విడి న్యూస్ వార్తా తరంగాలు ఇది ప్రజల అంతరంగాలు.